ఇవాళ వికారాబాద్లో అధికారులపైన దాడి సంఘటన చూస్తే ప్రజలు ఏ రకమైన ఆగ్రహవేశాలకు గురవుతున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని ఎదిరించడానికి దిక్కు తోచక వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కొరకు ఆత్మరక్షణ దాడి చేసే పరిస్థితికి ఇవాళ రైతాంగం వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితికి ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన విధానానికి నిదర్శనం ఇది ప్రజలెవరూ కూడా అధికారుల మీద దాడి చేయడం సరైనది కాదు దాడి చేయాలని కూడా ఎవరు అనుకోరు కానీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ ప్రభుత్వానికి చెవులు వినబడతలేవు కళ్ళు కనబడతలేవు మూర్ఖంగా ప్రవర్తిస్తుంది కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయొచ్చనే పద్ధతుల్లో ప్రవర్తిస్తుంది అటువంటి పరిస్థితులలో అక్కడ గిరిజన రైతాంగం తిరుగుబాటు చేసే దశకొచ్చిండ్రు ఈ పరిస్థితి రావడానికి ప్రభుత్వమే కారణం తప్ప ప్రజలు కాదు ఏందో బాంబులు వేస్తామని చెప్పి భయపెట్టించి చూసినా ఎప్పుడైనా తెలంగాణలో ఒక మంత్రి నోటి నుంచి ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి ఇటువంటి మాటలు బాంబులు వేయటాలు కేసులు పెట్టి లోపడయ్యారాలు వీపులు పగలగొడతామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడడం ఇంకొకడేమో నరికి ముక్కలు చేస్తామని చెప్పి ఒక మంత్రి మాట్లాడడం ముఖ్యమంత్రి స్వయంగా సోయిలేని భాష మనం కూడా మాట్లాడుకోలేని భాషలో మాట్లాడుతూ దిగజార్చిండు మంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి యొక్క హోదాను దిగజార్చిండు మంత్రులు వాళ్ళ నైజాన్ని బయట పెట్టుకుంటారు వాళ్ళ స్థాయిని బయట పెట్టుకుంటారు మాట్లాడడం ద్వారా ఈ మాటల ద్వారా సరే నరకడానికి పెద్ద సమస్య ఏం కాదు ఒకవేళ నరకడమే ముఖ్యం అనుకుంటే మీరు దేని కూడా దొరకరు మీ శవాల అడ్రస్ కూడా దొరకవు వాస్తవానికి ఒకప్పుడు మేము కూడా అనుకుని ఉంటే అట్లా కానీ మేము మాది ఎప్పుడు ఆ పాలసీ కాదు కేసీఆర్ది ఎప్పుడది కాదు